వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. MGM ఘటన, దోషులను శిక్షించాలని ఆదేశించిన ఎమ్మెల్యే నాయిని. ద్రావిడ యూనివర్సిటీ ఉద్యోగులకు వెంటనే జీతాలు అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు. పలు కేసుల్లో పట్టుకున్న మద్యం సీసాలు ధ్వంసం. నల్గొండ మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ రోడ్ వద్ద మినిపాల ట్యాంకర్ బోల్తా. విజయవాడ వరద బాధితుల సహాయార్థం CITU న్యూ సిటీ కమిటీ విరాళాల సేకరణ. వరంగల్ జిల్లా నకిలీ రిపోర్టర్ల పేరుతో పైసా వసూలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మైబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న గద్దె రవి పెట్రోల్ బంకులో నీళ్లు కలిపిన పెట్రోల్ పోస్తున్నారని వాహనదారులు ఆందోళన. వరంగల్ జిల్లా హంటర్ రోడ్ న్యూ షాయంపేటకు చెందిన వంగ సాయికృష్ణ MCA చదువుకుని ప్రస్తుతం బెంగళూరు కంపెనీ అయిన హ్యాండ్ డిజిటల్ అనే కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి MCAలో క్లాస్మేట్ అయిన గుండాల గణేష్, వరంగల్ కాపువాడకు చెందిన వ్యక్తి ఇతని స్నేహితుడైన మహేష్ సందీప్లు ఉద్యోగి సాఫ్ట్వేర్ కొత్తవాడ వరంగల్ ఆటో నగర్కు చెందినవారు. వీరికి ఆదివారం వీకెండ్ కావడంతో వీరందరూ కలిసి సాయంత్రం 7 గంటల సమయంలో న్యూ షాయంపేట శివార్లో గల రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని మద్యం సేవిస్తుండగా వీరి ముందు నుండి టిప్పర్ వెహికల్స్ వెళ్తుండగా వీరందరూ కలిసి ఒంటరిగా వస్తున్న టిప్పర్ ఆపి దాని డ్రైవర్తో మేము ప్రెస్ రిపోర్టర్లం మరియు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్లమని చెప్పి మీరు ఇంత రాత్రి ఏమి తీసుకుపోతున్నారు అని బెదిరించి డ్రైవర్ వద్ద ఉన్న డబ్బులు ఇవ్వమని బెదిరించగా అతను ఇవ్వకపోవడంతో అతని జేబులో ఉన్న డబ్బులు 400 మాత్రమే ఉండడంతో బలవంతంగా తీసుకొని ఇంకా డబ్బులు ఇవ్వకపోతే నిన్ను ఇక్కడే చంపుతామని బెదిరించి తన ఫోన్లో ఉన్న ఫోన్పే చెక్ చేసి అందులో ఉన్న 1500 రూపాయలు సాయికృష్ణ యొక్క ఫోన్పేకు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇంకా వారి ఓనర్ని కూడా అభ్యర్థిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఫిర్యాదుదారుడైన నెమరి గ్రామానికి చెందినవారు గతంలో ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఎలాంటిది లేదు. కొత్తగా రావుడుకు బానిసై ఇలాంటి చర్యకు పాల్పడినందుకు వాళ్ళందరిపైన కూడా సత్యరీత్యా చర్య తీసుకోండి వచ్చింది. ఒక పేరు సాయికృష్ణ అండ్ సందీప్ గణేష్ అండ్ మహేష్ ఈ నలుగురిని కూడా కక్షలో తీసుకుని వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరిని దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వీఫ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజన్న కోడమ్మకు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసినారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శాల్వాతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికారపు రాకేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్పై సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నోటీసు ఇచ్చి పునరావాసం కల్పించిన తర్వాత చర్యలు తీసుకోవాలనేది నా కోరిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే, చాలా మన సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు, అందరి స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టి కూడా తీసుకోవాలి. అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే, చాలా మన సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు, అందరి స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టి కూడా తీసుకోవాలి. జగిత్యాల జిల్లా నమిలికొండ గ్రామానికి చెందిన దాదాపు 200 మంది రైతులకు ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి సంబంధించిన డేటా వ్యవసాయ శాఖ అధికారులు వద్దలేదని తెలుపుతున్నారని, అదేవిధంగా బ్యాంకు అధికారులు అడిగితే తమ వద్ద కూడా వారి డేటా లేదని, అందుకే రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ను వేడుకున్నారు. అడిగితే ఒకరో ఇద్దరో మాఫీ అయిందని చెప్తారు. అక్కడ అడిగితే ఏమంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు రమ్మంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోతే ఇండియన్ బ్యాంకు రమ్మంటారు. ఇండియన్ బ్యాంక్ వెళ్తే అక్కడికి ఇక్కడికి మేము ఇన్ని రోజులకి వెళ్ళి తిరుగుతున్నాం. మాది ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వచ్చినాం. ఇవాళ ఆఫీస్కి వచ్చి ఇవాళ ఎంక్వైరీ చేస్తే నో డాటా ఫౌండ్ అంటే ఒక్కరిదే కాదు, 8 మంది 9 మంది వెరిఫై అయితే 9 మందిది కూడా నో డాటా ఫౌండ్ అని ఉంది. అంటే దీని తప్పు ఎవరిది, ఈ సమస్య ఎవరిది అని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మాకు ఎట్లా న్యాయం చేస్తారో ఇప్పటి వరకు అర్థమైతే లేదు. ఈడికి 3 సార్లు రుణమాఫీ అన్నారు, కానీ ఇప్పటి వరకు మా దాని ఎవ్వరికి కాలే. అందులో నమ్మలేకుండా జస్ట్ 250 నుంచి 300 మంది బాధితులు ఉన్నాం.
అక్కడ చూస్తే మాత్రం గవర్నమెంట్ మాత్రం అందరికి మాఫ్ అవుతుంది. జస్ట్ రేషన్ కార్డు సమస్య ఉంది అంటారు. రేషన్ కార్డు మాకు అందరికి ఎవరి ఆరకు సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఏ ఇష్యూ లేదు. ఇనిషియల్లో తప్పు లేదు, పేర్లో తప్పు లేదు, వెరీ క్లియర్ ఉంది. అయినా కానీ మా గోడు మా బాధ వినేవాళ్ళు ఇప్పటివరకు ఎవరు కనిపించలే. ఏవో దగ్గరికి వద్ది ఇటు ఇటు పోతాడు ఇట్లే తిప్పుతారు తప్ప మాకైతే న్యాయం చేస్తలేరు. అంటే మీరు ఎంత ఉంది లోన్ బ్యాంక్ లో? మా లోన్ మా బ్రదర్ వచ్చి 1 లక్ష ఉంది, నాది వచ్చి 2 లక్షలు ఉంది, మా నాన్నది వచ్చి 1 లక్ష చిల్లర ఉంది. ఎవరిది కాలే, ఏ స్టేజ్ లో కూడా కాలేదు. 1 లక్ష కాలేదు, 2 లక్షలు కాలేదు, 2.5 కాలే, 2 లోపు కాలేదు. ఎవరిది కూడా మాఫీ కాలే. ఇప్పుడు గ్రామంలో సుమారుగా 200 మంది బాధితులు ఉంటారు సార్, ఓన్లీ ఇండియన్ బ్యాంక్ కింద. ఇది క్లియర్ చేస్తున్నారంట, మా డాటానే లేదు. యాక్చువల్లీ మేము బాకీ ఉన్నట్టు అసలు గవర్నమెంట్ దగ్గర. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని భారీ వర్షాలకు సంగారెడ్డి పట్టణంలోని శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ వరద నీరు నడుచుకుంటూ ముంపు కాలనీలను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి చెరువులకు నీళ్లు వెళ్లే దారులను మూసివేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కాలనీ వాసులు ఎవరు అధైర్య పడవద్దు, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ శాఖ అధికారులు నాయకులు పాల్గొన్నారు. అన్నా కొద్దిగా వెనకరండి అన్నా, సత్యమన్న సత్యమన్న పాత్రికేయ మిత్రులకు నమస్కారము. ఈరోజు ఏ కాలనీది? రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీ, సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ. రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 20-25 ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ. పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి, శ్రీచక్ర కాలనీ వచ్చింది, తర్వాత ఇతర కాలనీలు వచ్చినాయి. ఈరోజు మన వర్షం వల్ల సుమారు 120-130 ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి. 1 ఫీట్ 2 ఫీట్ 3 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి ఇక్కడ. ఇది చంద్రయ్య కుంట ఉంది కదా, ఆ కుంటకు కనెక్టివిటీ చేసుకుంటూ ఓపెన్ డ్రైన్ కావాలి. ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్. అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతున్నది. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి, ఆ నీరు పోవడానికి ఓ దారి ఉండాలి. దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు నిర్భయంగా ఉండండి. ప్రభుత్వ బాధ్యత, మా స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు, నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం. చెరువు విస్తీర్ణం ఎంత ఉంది సార్? 19 ఎకరాల చెరువు. దానికి దాయికట్టు పెద్దగా ఉండదు. ఈ మా ఈ కాలంలో ఏమైపోయిందంటే పట్టా భూములన్నీ కూడా ఒక దాని ఏమంటారు ఇళ్ళు కాలనీలు, లేఅవుట్లు, ఇళ్ళు కట్టుకోవడము, ఇది సహజంగా అన్ని జాగాలో ఉన్న పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపకూడదు. ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది, చంద్రయ్యకుంటున్నది, ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇళ్ళు కట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది, తుమ్ము కూడా పెద్దగా చేయాలి. ఈ 2 చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ధన్యవాదాలు. కాలోజీ 110వ జయంతిని పురస్కరించుకుని సోమవారం IDOC కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కాలోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలోజీ జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దర్శనికుడు కాలోజీ నారాయణరావు అని
తెలంగాణ భాష పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు అని అభివర్ణించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ అధికారి నాగరాజ్ గౌడ్, ముఖ్య ప్రణాళిక అధికారి మాన్య తెలంగాణ రచయితల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ సంతోష్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్ రావు సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో ఇన్వార్డ్ అవుట్ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగున్నాయా, మందులు ఇస్తున్నారా, సిబ్బంది పనితీరు బాగుందా అంటూ ఆరా తీశారు. వైద్యులు సిబ్బందిని కలిసి వారికి ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చే నిరుపేదలకు ఉన్నతమైన అన్ని రకాల వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దని సూచించారు. నల్గొండ మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ రోడ్ వద్ద మినీ పాల ట్యాంకర్ బోల్తా, బకెట్లు బాటిళ్లలో పాలను తీసుకెళ్తున్న స్థానికులు. వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా హంటర్ రోడ్లోని ఆమె విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్లు పి ప్రావీణ్య, సత్యశారదావ దేవితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసనమండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండ ప్రకాష్. సాకరి అయ్యమ్మ గారి యొక్క 39వ వర్ధంతి గురించి చేసినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గారు అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ సభ్యులు మేడం కడియం కావ్య గారు చాకలి ఐలమ్మ యొక్క విగ్రహానికి గజమాల వేసి పుష్పాంజలి ఘటిస్తున్నారు. మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ గారు బండ ప్రకాష్ గారు పుష్పాంజలి ఘటిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న సుమలత అనే మహిళపై అదే విభాగానికి యూనియన్ లీడర్ వ్యవహరిస్తున్న అలకుంట్ల రాజమ్మ దాడి. అందరూ చూస్తుండగానే సుమలత అనే మహిళను గొలుసులతో కట్టేసి దాడి పాల్పడిన రాజమ్మ, ఎంజీఎంలో ఉద్యోగం పెట్టించింది నేనే కాబట్టి నాకు నెల నెల మామూలు ఇవ్వాలంటూ దాడి చేసిన రాజమ్మ, దాడి చేస్తున్న క్రమంలో బాధిత మహిళ సెల్ ఫోన్ పగలగొట్టి తీవ్రంగా గాయపరిచిన రాజమ్మ, గాయపడిన మహిళ వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన మట్టెవాడ పోలీసులు. గాడి గాడి
మింజన్లు కలిసేస్తాను మంచిగా. హన్మకొండ జిల్లా ఎంజీఎం దావకంలో సుమలత అనే ఉద్యోగినిపై నిన్న జరిగిన ఘటనకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు స్పందించారు. ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుమలతపై దాడి చేసిన రాజమ్మ అనే మహిళ గతంలో ఎంజీఎంలో విధులు నిర్వహించినప్పటికీ తనపై ఉన్న అభియోగాల పట్ల విధుల నుంచి తొలగించడం జరిగిందని ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదు అని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్ మళ్లీ వైద్యుల పట్ల కానీ వైద్య సిబ్బంది పట్ల కానీ ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే రౌడీ షీట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నమస్కారం. హనుమకొండ జిల్లాలో ఎంజీఎంలో జరిగినటువంటి సుమలతపై దాడి, దాన్ని నిజంగా కూడా చాలా విషాదకరం, ఖండిస్తున్నాం దాన్ని. మరి అదేవిధంగా అధికారులకు కూడా చెప్తూ మేము రాజమ్మ ఎవరైతే గతంలో కూడా 2 ఏళ్ల కిందనే ఎంజీఎంలోకి తీసివేయడం జరిగింది, వారిని ఎంజీఎంలకు రావద్దని కూడా గతంలో కలెక్టర్ ఆదేశించడం జరిగింది. వారు వచ్చి ఏదైతే దాడి చేశారో దాని మీద అవసరమైతే ఇట్లాంటి దాడిలు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులతో చర్చించి వారికి ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు వద్ద వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేజర్ ఈ కాలంలో ఒక సమస్య ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ 13 లక్షలు దాదాపు 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ 30 లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలు కమ్మి 60 లక్షల పైసలు 100 లక్షలు ఆల్రెడీ ముందు ప్రాంతాలు ముందు ప్రాంతాలు ఎవరి కోసం పైకెత్తుంది చెప్పాడు కదా గుడమైన ప్రాంతం ఉందా కూడా ఇలాగే పనిగా ప్రాంతంలో నూతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నూతనాలు లేకుండా సాధారణ ఇల్లు కట్టేయడానికి దీనికి సంబంధించి పొలాలు కట్టిన దాదాపు ఎంతో రెండు ల్యారీల ఏరియా రోడ్డుకి ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు తీసుకొని అన్ని క్రియేట్ చేసి ఇబ్బంది ఉండదు. లోకల్ పై చెప్తాను మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేసాను చెప్పి మాట్లాడాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని ఏర్పాటు చేయించాలని చెప్పి కలెక్టర్ చంద్రబాబు గారు కూడా మాట్లాడుకుంటారు. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనండి, ఎవరు చేశారు ఏం చేశారు అనేది అది మేము పొలిటికల్ గా మాట్లాడుకుని తెలియజేస్తాము. ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది వరద ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలో మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పలాదులకే ముంపు గురైనాయి. కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగానికి వచ్చాము, సమస్యలు తెలుసుకుని వచ్చాము. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం తీసుకొని శాశ్వత పరిష్కారం తీసుకొని ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి పొరుగు ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం కనీసం కూడికి కానీ ఏ పని చేసిన పని ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ మీరు ముందు ఆధునీకరణ అనేది ముందు కథలు పెట్టింది గత 5 సంవత్సరాల కాలంలో రెండు కాలువలు పొడికిని తీసి ఏం చేసేటది ఎందుకంటే ఇప్పుడు దీన్ని ప్రిన్సిపల్ పెట్టారు ఇద్దరు వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకుని దీన్ని ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా కొన్ని విషయం మీకు
గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో పట్టుబడిన 50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు యువకులు మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను దోచుకెళ్లారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.